I'm Janaki Srinath. ఈ రోజు మనము బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని మీద డిస్కస్ చేసుకుందాము. బరువు సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంది, ముఖ్యంగా సిటీస్లో మోడర్న్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళలో శారీరక శ్రమ తక్కువ ఉన్న ప్రతి ఒక్క యువతి యువకుడికి ఈ సమస్య కొంచెం తీవ్రంగానే వేధిస్తుందని చెప్పవచ్చు. అలాగే రకరకాల హెల్త్ రిపోర్ట్స్ మనకి అంటే చెప్తున్నాయంటే ఏంటంటే బరువుని నియంత్రించుకోవడం ద్వారా మీ అంటే హెల్త్ని మీ గ్రిప్లో పెట్టుకోవచ్చు. జనరల్గా కామన్గా వచ్చే హెల్త్ సమస్యలు ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, కార్డియాక్ డిజీజ్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, ఇవే కాకుండా మన లైఫ్ స్పాన్ని అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లైఫ్ స్పాన్ని ప్రభావితం చేసేది బరువు అన్నమాట. అయితే ఇది ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అంటే అది తక్కువ మోతాదులో బరువు ఎక్కువన్నప్పుడే మనము ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరము. ఇప్పుడు ఉన్న శారీరక శ్రమ తక్కువ ఉన్న లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా అంటే రోజుకు చాలా ఎక్కువ పని గంటలు పనిచేసిన అంటే కంప్యూటరు టీవీ లేకుంటే టెక్నాలజీ వినియోగం ద్వారా మనము రోజువారీగా ఖర్చు అంటే మన శరీరానికి ఖర్చు తగ్గిపోవడం ద్వారా ఈ ఒబేసిటీ సమస్య అనేది బాగా పెరుగుతుంది. ఇది చాలాసార్లు కొంతమందికి నంబర్ ఆఫ్ కేజీస్ లాగా కనిపిస్తుంది, అంటే బరువు నంబర్ ఆఫ్ కేజీస్ పెరుగుతున్నట్టు. ఇంకా కొంతమందికి వాళ్ళ నడుము కొలత కానీ అబ్డోమినల్ కొలత గమనిస్తే తెలిసిపోతూ ఉంటుంది. 2 ఇయర్స్ దాటిన తర్వాత అంటే చిన్న పిల్లలు 2 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి బరువు వాళ్ళ ఏజ్ గ్రూప్ కన్నా వాళ్ళు కొంచెం ఎక్కువ రేంజ్లో ఉన్నారంటే అప్పటి నుంచే ప్రయత్నాలు మనము మొదలు పెట్టాలి. అంటే వాళ్ళు హెల్దీ డైటరీ ప్యాటర్న్ కూడా ఫాలో అవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీలో ఏమైనా కరెక్షన్స్ వాళ్ళు చేయగలిగితే అప్పుడు నుంచే మొదలు పెట్టడం అవసరము అనేది. అంటే దానివల్ల లాభాలే అవుతాయి కానీ నష్టాలు మాత్రం రావు. అయితే అందరూ క్విక్ ఫిక్స్ మెథడ్స్ అన్నమాట, అంటే ఓకే ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే బరువు తగ్గుతుంది, ఆ పలానా బెల్ట్ వేసుకుంటే బరువు తగ్గుతుంది, లేదా ఫాస్టింగ్ డైట్ లేకపోతే ట్యాబ్లెట్స్ లేకుంటే సొల్యూషన్స్ తీసుకోవడం ద్వారా డ్రింక్స్ తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు అని అనుకుంటారు. అలా ఒకవేళ తగ్గినా అది చాలా షార్ట్ టర్మ్ ఇంపాక్టే ఉంటుంది. బరువు తగ్గాలంటే ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది ఎవరు, అసలు మనం ఎంత బరువు ఉన్నాము, ఏ ప్రాంతంలో మనకు కొవ్వు ఎక్కువ పేరుకుపోయింది, మనం ఏ రేంజ్లో ఎక్కువ బరువు ఉన్నాము, మన శారీరక లైఫ్ స్టైల్ ఏంటి, మనం ఎక్కడ అంటే ఇంత ముందున్న దానికంటే ఇప్పుడు తేడా ఏమొచ్చింది, ఎంత యాక్టివిటీ తగ్గింది, ఎన్ని క్యాలరీస్ మనం తక్కువ బర్న్ చేస్తున్నాం అనేది చూడాలి. అలాగే ఏ డైట్ అయినా, చాలా రకరకాల డైట్స్ పాపులర్ ఉన్నాయి, అంటే యాట్కిన్స్ డైట్ కానివ్వండి, జోన్ డైట్ కానివ్వండి, హై ప్రోటీన్ డైట్స్ కానివ్వండి, న్యాచురోపతి డైట్స్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాల డైట్స్ పాపులర్ ఉన్నాయి. అయితే బరువు తగ్గాలంటే మాత్రం మన శరీరంకి ఎంత క్యాలరీస్ శక్తి అవసరమో, మనము దానికంటే 500 కిలో క్యాలరీస్ ప్రతిరోజుకు ఎక్కువన్నా ఖర్చు పెట్టాలి, లేదా మనం తీసుకునే ఆహారంలో 500 కిలో క్యాలరీలు తక్కువన్నా తీసుకోవాలి. సో ఈ నెగిటివ్ క్యాలరీస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే బరువు తగ్గడం అనేది జరుగుతుంది. సో ఏదో షార్ట్కట్ మెథడ్స్ ద్వారా 2-3 డే 10 రోజుల్లో 10 కేజీలు తగ్గడము 2-3 కేజీలు తగ్గడము అనేది మీరు చాలా కాషియస్గా చూసుకోవాలి. ఎందుకంటే బరువు అనేది మనం నంబర్స్ లాగా కొలిచినా అది మీ శరీరంలో రక్తము మాంసము ఎముకలు ఇవన్నీ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా గమనించాలి. ఈ ఆహారం లోపలికెళ్ళి నా శరీరంలో ఒక పార్ట్ అయిపోతుంది, వేసుకునే బట్టల గురించి, పెట్టుకునే పూల దగ్గర నుంచి వేసుకునే చెప్పులు నెయిల్ పాలిష్ దగ్గర వరకు మనం చాలా జాగ్రత్తగా గంటలు గంటలు తరబడి ఎంచుకొని పెట్టుకుంటాం. అలాంటప్పుడు ఆహారం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే అది మనకు శరీరంలో ఒక భాగంలాగా కాబోతుంది అన్న నిజాన్ని మనం గ్రహించినప్పుడు అది చాలా కేర్ఫుల్గా మనము ఆహారం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది మొట్టమొదటి లెసన్ మనం గమనించినట్టయితే బరువును నియంత్రించుకోవడం చాలా అవసరం. సో క్యాలరీ కౌంటింగ్ నేర్చుకోవాలి. మన శరీరానికి అవసరమయ్యే పోషక పదార్థాలు ఇస్తూనే అంటే ఆరోగ్యానికి దాని డైలీ వర్క్ ప్రొఫైల్కి అవసరమయ్యే పోషక పదార్థాలను సప్లై చేస్తూనే
నిదానంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు విపరీతంగా ఆకలి సమస్యతో క్యాలరీస్ తగ్గిన ఆకలి బాధతో మన ఎక్కువ ఉండదు. అలాగే మంచి ప్రోటీన్, హెల్దీ ప్రోటీన్ ఉన్న ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, కండ శాతం అనేది ఉండిపోతుంది, ఓన్లీ కొవ్వు మాత్రమే తగ్గుతుంది. ఇవి చాలా అవసరం, ముఖ్యంగా 50 ఇయర్స్ దాటిన స్త్రీలకి కానీ, మెనపాజ్ దశలో ఉన్న స్త్రీలకు కానివ్వండి, ఏజ్ దశలో ఉన్న పిల్లలు కానివ్వండి. మీరు ఏదో ఒకటి చేసి బరువు తగ్గడం కన్నా హెల్దీగా మీ శరీరంలో ఉన్న కొవ్వు శాతం మీద తగ్గించడం మీద మాత్రమే దృష్టి పెట్టినప్పుడు అది రేపొద్దున మీరు మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది, ప్లస్ మీ ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి నిదానంగా తగ్గడం మీదనే దృష్టి పెట్టాలి. మొత్తం ఐడియల్ బాడీ వెయిట్కి రావాల్సిన అవసరం లేదు. మీరు గ్రాడ్యువల్గా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని వారానికి 500 గ్రాముల వరకు తగ్గితే చాలా మంచి, హెల్దీగా వెయిట్ తగ్గుతున్నట్టు అర్థం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ని ఇన్కార్పొరేట్ చేసి మంచి హ్యాబిట్స్ అనే ఫౌండేషన్ మీద వెయిట్ మేనేజ్మెంట్ని ఫోకస్ చేసినప్పుడు లాంగ్ టర్మ్లో మీ హెల్త్ని మీరు కాపాడుకోగలుగుతారు. బ్లడ్ ప్రెషర్ని, షుగర్ని, ప్లస్ డిఫరెంట్ క్రానిక్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ని మనము దూరం చేసుకోగలుగుతాము.